మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత బాయ చిత్తం. ఆహా, చేయి చూడగానే అలా చెప్పగలిగారు మహానుభావులు. ఆవకాయలో వేడుంటుంది, ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా పోడి. ఇదిగో ఈ మాత్రలు తీసుకెళ్ళి రాత్రికి రెండు పొద్దున పది మింగు. చెంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డావే. నేనండి? నిన్ను కాదు వాణ్ణి, నువ్వు వెళ్ళు. వస్తాను బాబాయ్. ఓడలేదురా? ఓడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా? గోడల జుట్టు వెధవా. ఏ అమ్మేశావా? ఆ కర్మ సినిమాకి వెళ్ళావా? అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది, హీరో రౌడీల్ని బాతున్నాడు. అది చూసి నీ కోడలు నీ కోడలు కయ్యని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది. నానా నానా, నీకు కూడా? నాకంత అదృష్టం కూడానా? ఆ ఏల విని ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేసాడు. జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల చేస్తుంది అక్కడ. అబ్బా, మనకు ఆ ఈలల గోల ఏల? ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటా వంటా లేని విజే. అబ్బా, దాని ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేవిటన్న తలవాచిపోతుంది. అగ, ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని? కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు. నిన్ను నిన్న జన్మలో బయటికి తీసుకెడితే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి, ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా. ఏం చేయని చెప్పండి, ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే, ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా. అంటే ఏంటండి? ఒత్తు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది క్షమించండి, ఇది బాధ ఇలా. ఓసి నీ బాధ తగలయ్యా. అమ్మా అమ్మా, గుండెకి కింద పడ్డ అప్పడల్లా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరే కుంకాక్షి, ఇహ నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు. ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోడవుతుంది. స్వస్తి. గుడ్డాడుతుంది అమ్మ బాబాయ్. అదే లోపల కదా.